కబ్జా గురి కాకుండా వాటన్నిటి కూడా సేవ్ చేస్తూ చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గౌరవ మంత్రి వాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువులన్నీ కూడా డ్రైన్తో కలిపి మురికి కూపాలుగా అవుతున్నాయి. డ్రైన్ కాకుండా ముందు వాటిని సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం, కబ్జా కాకుండా ఉండేటట్టు సేవ్ చేసే ప్రయత్నం చేద్దాం అనే దాంట్లో భాగంగా కొన్ని చెరువులు తీసుకున్నాం. దాంట్లో ఉస్మాన్ నగర్ చెరువు ఒకటి అండ్ మన పెద్ద చెరువు జల్పల్లి జల్పల్లి చెరువు ఒకటి. ఈ రెండు చెరువులు తీసుకోవడం జరిగింది. జల్పల్లి చెరువుకి 9 crore శాంక్షన్ తీసుకున్నాం. ఈ ఉస్మాన్ నగర్ సంబంధించి గతంలో ఉన్న బండ్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అయిపోయి మన వర్షాలలో బాగా ఇబ్బంది పడ్డారు. ఉస్మాన్ నగర్లో ఉన్న కాలనీ వాసులందరూ బాగా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ రైనింగ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బండ్ని స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నంలో బండ్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. దాంట్లో కొంతమంది హౌస్ సైట్స్ నష్టపోయినా కూడా ఈ బండ్ని అయితే స్ట్రెంగ్తన్ చేయాల్సి వచ్చింది. బండ్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, దీని బ్యూటిఫికేషన్ కూడా చేస్తాను. దీనికి ఒక 21 lakhs పెట్టినాం, కంప్లీట్ అయ్యింది. ఇంకా 20 lakhs కావాలంటుండ్రు, అయినా శాంక్షన్ ఇస్తాం, బ్యూటిఫికేషన్ చేస్తాం. కానీ దీని బండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉస్మాన్ నగర్ వాసులది ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఉస్మాన్ నగర్కి కట్టే కి తరఫ్ సే యహా కి అవామ్ బహుత్ పరిశాన్ థీ, జిస్కి వజహ సే జో హోనా యే కట్టే కా కామ్ కియా గయా అభీ. मैडम का बहुत बहुत शुक्रिया अदा करता हूं मैं, और यहां की आवाम भी जो है ना बहुत खुश है. यहां पे भी एक आवाम के दिल में यहां पे एक डर था, जब भी बारिश आ रही तो जो है ना फिर पानी वापस आएगा बोल के, अब वो डर ख़त्म हो गया. इंशाल्लाह जो है ना वॉकिंग ट्रैक भी बनाया जा रहा है, यहां के लोगों की सेफ्टी के लिए भी जो यहाँ पे आए दिन हादसे होते थे, इंशाल्लाह आइंदा नहीं होगा वो भी. रहमतुल्लाहि वबरकातहू. आज हरित आरंभ प्रोग्राम के तहत मैडम सविता इंदिरा रेड्डी जी श्रीराम कॉलोनी में आकर यहाँ पर जो है ना झाड़ा वगैरह भी लगाए हैं, और उसी के साथ पहाड़ी शरीफ में स्कूल के लिए वहाँ पर भी दौरा करें जो स्कूल है पहाड़ी शरीफ में. और अहम मसला सबसे ज़्यादा हमारे उस्मान नगर का है, जैसा कि हमारे मज़र भाई यहाँ के काउंसलर है, यहाँ पर पानी तालाब का आने की वजह से बहुत सारी बस्तियों में आने की वजह से प्रॉब्लम हो चुका था. अभी जो है ना यहाँ पर 21 लाख रुपए की लागत से कट्टे का काम हुआ है. अभी मैडम की भी यहाँ पर विजिटिंग हुई है, यहाँ पर आकर गए मैडम, और इंशाल्लाह ताला इसी के साथ में और भी मैडम 20 लाख रुपए सेंक्शन करा कर इसके लिए कट्टे को और खूबसूरत बनाने के लिए बैठने गिरने के या वॉकिंग के लिए यहाँ पर लोगों के लिए सहूलत के लिए बहुत बेहतरीन काम करा रहे हैं. और इसका जो परसों ऐसे ही एक बच्चे का भी इंतकाल हो चुका था, वो बोलने के बाद में उसका पूरा जाली का भी इंतज़ाम कर रहे हैं. मैं मैडम सविता इंदिरा रेड्डी जी का तहे दिल से यहाँ की आवाम के तरफ से मैं शुक्रिया अदा करना चाहता हूँ जलपल्ली म्यूनसिपल के, क्योंकि यहाँ पर बहुत खूबसूरत बना रहे हैं अभी कट्टे के लिए कट्टे को. और यहाँ पे हमारे मज़र भाई काउंसलर साहब भी है, उन्होंने भी कुछ बात. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू.